తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందా అంటే పూర్తిగా కేంద్ర పెద్దలే తిరుపతి ఉప ఎన్నిక మీద దృష్టి సారించారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే తెలంగాణలో తానంటే ఏంటో నిరూపించుకొని భారతీయ జనతా పార్టీకి గతంలో ఎన్నడూ లేని ఒక విజయాన్ని అంతకు మించి శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చిన ఘనత ఎవరిది అంటే ఖచ్చితంగా బండి సంజయ్ గారి పేరే వినిపిస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే బండి సంజయ్ గారి మార్పు తర్వాత అంటే రెండు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను మారుస్తూ భారతీయ జనతా పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ సోము వీర్రాజు గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో పరిస్థితి మేడిపండు చందంగా ఉంది తప్ప అంతకు మించి ఏం లేదు. పైకి హడావుడి బాగానే ఉంది కానీ లోపల మాత్రం కుళ్ళిపోతుంది అన్నట్టుగానే ఉంది పరిస్థితి అనేది. అంటే ఇక్కడ సోము వీర్రాజు గారు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో కొంతమంది నచ్చకపోవడం, కొంతమంది వ్యతిరేకించడం, అధ్యక్షుని మాట కాదని లేక సైలెంట్గా ముందుకు వెళ్ళడం, అంటే ఆయన దూకుడుగానే కనిపిస్తున్న ఒక్కొక్క సందర్భంలో ఒక సామాజిక వర్గానికి కట్టుబడి ఉండడం లేదంటే ఒక సామాజిక వర్గం నేతలతోనే ఎక్కువగా భేటీలు అవ్వడం ఇవన్నీ చూసినప్పుడు మిగిలిన వాళ్ళు కాస్తంత ఇబ్బందులు పడుతున్నారు అనేది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరుపతిలో ఖచ్చితంగా విజయం సాధించాలి అంటే తెలంగాణలో ఎలా అయితే వేవును మార్చి అధికార పార్టీని ఒక కుదుపు కుదిపిందో భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చేయాలి అంటే ఖచ్చితంగా సోము వీర్రాజు గారి నిర్ణయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనే ఆలోచనే మొదలుపెట్టిందంట హైకమాండ్. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి ఆల్రెడీ బండి సంజయ్ని రంగంలోకి దింపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంచికి గెలుపు తెచ్చిపెట్టిన నాయకుడు కాబట్టి బండి సంజయ్ నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్లో ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వస్తుందా అనేది. ఎందుకంటే ఇటీవల కాలంలో బండి సంజయ్ గారి పేరు అధిష్టానం దగ్గర మారుమోగిపోతుంది, మోడీ కూడా ఆయనకు ఫోన్ చేసి ప్రశంసించిన నేపథ్యం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మునుపెన్నడు లేని విజయం, మునుపెన్నడు గెలుచుకొని స్థానాలు భారతీయ జనతా పార్టీ సొంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఒక రకంగా ఇంతవరకు ఉన్న ఏ అధ్యక్షుడికి ఈ విజయం సొంతం కాలేదు. బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా ఒక ఏమంటారు దాన్ని ఒక 1000 క్యాండిల్ బల్బు లాగా ఉంది పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బండి సంజయ్ని ఆంధ్రప్రదేశ్లోకి రంగంలోకి దింపితే ఇక్కడ గెలుపుకు సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన ఇచ్చే సలహాలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడతాయి అనేది. మరి వాస్తవానికి తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, చాలా భిన్నంగా ఉంటాయని చెప్తుంటారు రాజకీయ విశ్లేషకులు. కానీ అదే స్థాయిలో వ్యూహాత్మక నిర్ణయాలు ఇక్కడ ఉంటాయా లేదంటే తెలంగాణలో ఎలా అయితే ముందుకు వెళ్ళారో అటువంటి నిర్ణయాలు ఇక్కడ అవలంబిస్తే ఎంతవరకు పార్టీ విజయం సాధిస్తోంది. సోము వీర్రాజు గారు ఉండగా బండి సంజయ్ గారు ఇక్కడికి రావడం, రెండు రాష్ట్రాల చెందిన అధ్యక్షులు కలిసి పనిచేసి భారతీయ జనతా పార్టీ గెలుపు సాధ్యమవుతుందా ఇద్దరు కలిసి పనిచేస్తే? ఇక్కడ ఉన్నది ఒక బలమైన అధికార పక్షం వైసీపీ, వైసీపీని ఢీ కొట్టడం అనేది భారతీయ జనతా పార్టీకి అయ్యే పనేనా వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.